కార్మిక విలువలను పెంపొందించుకోవడం ద్వారానే మన సమాజాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. శనివారం రాత్రి మెల్బోర్న్లో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణంలో సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కలియుగ దైవమైన శ్రీనివాసుడి ఆశీస్సులే మానవాళికి శ్రీరామ రక్షని చెప్పారు. దేశం విడిచి వచ్చిన మన సంస్కృతి సాంప్రదాయాలను సజీవంగా నిలపడం గొప్ప విషయమన్నారు. అదే ఆధ్యాత్మిక వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించాలని అభిలషించారు. విశృంఖల పాశ్చాత్య సంస్కృతికి భిన్నంగా తెలుగుదనం ఉనికి చాటుతున్న ప్రవాసాంధ్రులను అభినందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకొస్తున్న సంస్కరణల గురించి చెప్పారు. భక్తులకు మెరుగైన వస్తువులు కల్పించడమే ధ్యేయంగా టీటీడీ కృషి చేస్తుందన్నారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చే భక్తులకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. విదేశాల్లో ఉన్న తెలుగువారంతా శ్రీనివాస కళ్యాణం నిర్వహించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున కుటుంబాలతో వచ్చి కళ్యాణంలో పాల్గొన్నారు.